वेलकम टू एसएस न्यूज, नेन में शोभा। సోంపేట మండలం ఎర్రముఖం సముద్రం తీరానికి కొట్టుకొచ్చిన చేపలు ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు జిల్లా సోంపేట మండలం ఎర్రముఖం సముద్రం తీరంకి చేపలు కొట్టుకొచ్చాయి. దీంతో తీరమంతా మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. మృత్యువాత పడి తీరానికి వనగారు చేపలు కొట్టుకొచ్చాయి. కిలోమీటర్ మేర కొట్టుకొచ్చిన మత్స్య సంపద, దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ కొంచెంన 5 గంటకి వలకి వెళ్ళేటప్పుడు మా తీరం వైపు సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో మొత్తం వనగార్ చేపలు అనేది వడ్డికి చారడం అనేది జరిగింది. ఆ చేపలను చూసి మేము చాలా భయాందోళన చెందాము. ఎందుకంటే ఈ చేపల్ని స్మెల్ అంటే కంపుకి ఊర్లో ఎవరు కూడా ఈ తీరం వైపున వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ చేపలు సుమారుగా మేము అంచనా బట్టి సోనా బోట్లు అనే వాళ్ళు ఎక్కువ రేట్ సంబంధించిన చేపల్ని తీసుకుని వెళ్ళడం, తక్కువ రేట్ గల చేపల్ని నీటిలో విడిచిపెట్టడం అనేది జరుగుంటుందని మేము అంచనా చేస్తున్నాము. అదేవిధంగా వాతావరణ కాలుష్యం వల్ల కూడా ఈ చేపలు అనేది చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుందేమో అని. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు అనైతిక భావంతో ఉన్నారని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ అన్నారు. పాలకొండలో ఎమ్మెల్సీ రఘువర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 4 నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ఆలోచన చేయలేదని అన్నారు. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో రూపురేఖలు మార్చిన దానికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పీఆర్సీ ఉపాధ్యాయులు అడగకుండానే అమలు చేయాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదలకు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఉద్యోగుల బదిలీల్లో కొన్ని స్థానాలకు బ్లాక్ చేయడంతో కోరుకున్న ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారికి నిరాశ మిగిలిందని అన్నారు. నూతన విద్యా విధానం కొంతమేర నష్టం కలిగించే విధంగా ఉన్నాయి అన్నారు. 1-2 తరగతులు అంగన్వాడీలో కలపడం ఆనందదాయకమైన 3-4-5 తరగతులు హైస్కూల్లో కలిపితే పిల్లలు వారి ఐక్యూలో తేడాలు కారణంగా ఆశించిన ఫలితాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నుంచి విద్యను అందించి ముందుకు సాగాలంటే ఉపాధ్యాయుల కోరికలు నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఏపీటీఎఫ్ అధ్యక్షులు బివి రమణ, ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, రాష్ట్ర కౌన్సిలర్ గూగుల సూర్యనారాయణ, జిల్లా కౌన్సిలర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయులు పడుతున్నటువంటి సమస్యలు, అలాగే ఈనాటి పరిస్థితులు మీ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 4 మాసాలు పూర్తయింది. సమస్యలుగానే మిగిలిపోయాయి. మరి నాడు నేడు ద్వారా పాఠశాలలు అయితే మాత్రం చాలా మంచి రీతిలో బాగు చేయడం జరిగింది. చాలా ఆనందదాయకం. ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా. అయితే ఎవరైతే బాధ్యతతో వ్యవస్థ కోసం కష్టపడుతున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో, ఉపాధ్యాయ లోకం అంతా అయితే ఈ ప్రభుత్వం తాలూకా తీరు పట్ల ఒక అనైక్యతా భావంతో, ఒక చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే పీఆర్సీలు ప్రభుత్వం అడగకుండానే నెరవేర్చాలి. పీఆర్సీ నాటి నుంచి నేటి వరకు కూడా పూర్తి చేసి ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి సందర్భం అయితే లేదు. అదేవిధంగా 6 డిఏలు బకాయిలు ఉన్నాయి. డిఏలు ఇచ్చినటువంటి సందర్భం అయితే ప్రభుత్వం ఆలోచించలేదు. మరి సిపిఎస్ని రద్దు చేయాలి అని చెప్పి చాలా వేదికల దగ్గర అడుగుతూనే ఉన్నాము. సిపిఎస్ నేటి కూడా రద్దు చేసిన సందర్భాలు అయితే లేవు. అదేవిధంగా ఉపాధ్యాయులకి ప్రమోషన్లు ఇచ్చినప్పుడు ప్రతి నెల కూడా కంటిన్యూ చేస్తానని హామీ ఇచ్చింది. నేటికి 4 మాసాల నుంచి ప్రమోషన్స్ ఇవ్వలేదు. బదిలీ అంటే ఇచ్చారు, కానీ 1-2 ప్లేసులు ఏదైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ని బ్లాక్ చేయడం వల్ల కోరుకున్న ప్రాంతాలకు ఉపాధ్యాయులు సీనియర్స్ వెళ్ళలేనటువంటి పరిస్థితులు. ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పి చాలా సందర్భాల్లో మేమైతే మాత్రం కమిషనర్ గారికి, డైరెక్టర్ గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి
నివేదించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజుని అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి చాలా మంది ఉపాధ్యాయులకి 6 మాసాల నుంచి జీతాలు ఇవ్వలేదు, మరి చాలా చోచనీయం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఏదైతే హామీ ఇచ్చిందో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని మేము ఇబ్బంది పెట్టడం వాళ్ళందరికీ క్రమబద్ధీకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా 2వ విడత సంబరాల కార్యక్రమంలో భాగంగా కోటమంబాళి మండలంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అలానే రాష్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి, మాజీ స్టేట్ గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్సీ దువ్వాడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని, అన్ని రంగాల్లో మహిళలను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. తదుపరి మహిళలకు చెక్కును అందజేసి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, పీఏసీఎస్ చైర్మన్ బాడాన మురళి, ఎంపీపీ రోణంకి ఉమా, వైస్ ఎంపీపీ బోయిని నగేష్, స్థానిక సర్పంచ్ కాళ్ల సంజీవ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. నర్సనపేట మండలం గొట్టిపల్లి కళాశాల రహదారి కూడలి వద్ద అమ్మవారి మండపాల్లో వేద పండితులు, జ్యోతిష్యులు పవన్ శర్మ ఆధ్వర్యంలో సరస్వతి పూజలను ఏర్పాటు చేశారు. దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి మండపాల్లో సరస్వతి పూజల్ని చేపట్టారు. నర్సనపేట మండలం గొట్టిపల్లి కళాశాల రహదారి కూడలి వద్ద వేద పండితులు, జ్యోతిష్యులు పవన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వాహకులు షణ్ముఖరెడ్డి దంపతులు సరస్వతి పూజని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొని అమ్మవారి ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా షణ్ముఖరెడ్డి దంపతులు విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కేళ్లు, ఎరేజర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భవానీలు పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అట్టడుగు వర్గాల వారికి చెందిన కుటుంబాలకు స్వామివారి దర్శన భాగ్యం కలిగించేందుకు ఉచితంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అట్టడుగు వర్గాల వారికి చెందిన కుటుంబాలకు స్వామివారి దర్శన భాగ్యం కలిగించేందుకు గాను స్వామి అనుగ్రహించారని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు లక్ష్మణరావు తెలిపారు. ఈ క్రమంలో ఆయా కుటుంబాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ దిశగా మంగళవారం నర్సనపేట, సంతబొమ్మాళి, పోలాకి, పలాస మండలాల నుండి షెడ్యూల్ తెగలు మరియు కులాలకు చెందిన కుటుంబాలు బయలుదేరడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నర్సనపేటలో ఉచిత బస్ సర్వీస్ ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు జిల్లాలోని 10 మండలాల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారికి ఈ అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించిందని ఆయన స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవం సందర్భంగా మన శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార ఎస్సీ ఎస్టీ అది అక్కడ వద్దాల నుండి
స్వామివారి యొక్క దర్శన నిమిత్తం దేవస్థానం స్వామివారి యొక్క అనుగ్రహం వీళ్ళందరికీ ఉండాలని స్వామివారి యొక్క దర్శనం కోసం మరి ఉచితంగా ట్రాన్స్పోర్టే కానీ మిగతా ఖర్చులన్నీ కూడా పెట్టి స్వామివారి యొక్క దర్శనం చేయించి అమ్మవారి దర్శనం చేయించి దేవస్థానాలు వాళ్ళకి చేర్చడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతించింది. ఈ కార్యక్రమం మరి హిందువుల్లో మరి అట్టడుగో వర్గాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా స్వామివారి మీద మరి పెంపొందించాలనే కాన్సెప్ట్ తో మరి ఇతర మతాల వైపు మళ్ళీపోకుండా మన హిందూ ధర్మం ఉండాలని వీళ్ళందరికీ స్వామివారి యొక్క దర్శన భాగ్యం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించి ఏర్పాటు చేయడం. రణస్థలం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా లంక శ్యామ్ ఎన్నికయ్యారు. రాజాం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు, హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకటరావు అధ్యక్షతన జరిగిన నూతనంగా రణస్థలం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా లంక శ్యామ్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రామ్ మల్లిక్ నాయుడు, ఎక్స్ ఎంపీపీ గొర్లె విజయ్ కుమార్ నాయుడు, మండల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పాతపట్నం శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారిని శాసనసభ్యురాలు రెడ్డి శాంతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రుల శుభ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పాతపట్నంలోని స్థానిక శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణకు ఆదేశించారు. దుర్గాష్టమి రోజున ప్రజలు ఎక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి రావడం జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటికే డీఎస్పీ శ్రావణికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, పోలీసు బందోబస్తు పటిష్టంగా చేపట్టాలని ఆమె తెలిపారు. పాతపట్నం మండల కేంద్రంలో సీఎం జగన్ చిత్రపటానికి డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాతపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో రెండో విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్, ఆసరా జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా సంబరాలు రాష్ట వ్యాప్తంగా జరుగుతాయని అన్నారు. రాష్ట ప్రభుత్వం వారు మహిళల స్వావలంబనకై పలు సంక్షేమ పథకాలను నేరుగా మహిళలకే అందజేస్తున్నారని, రాష్టంలో ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరునే ప్రభుత్వం అందజేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఏ రాష్టంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ సారథ్యంలో సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేస్తున్నారని, పేద పిల్లల చదువుల కోసం నాడు నేడు అమ్మఒడి, జగనన్న వసతి, విద్యా దీవెన, గోరుముద్ద, విద్యా కానుక ఇలా చాలా పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆమె అన్నారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక ప్రగతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరునే అందజేస్తూ సీఎం మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని విధంగా వైఎస్ఆర్ ఆసరా నిధులను ఇచ్చిన మాటకు కట్టుబడి మాటలతో కాకుండా చేతలతో చూపించి డ్వాక్రా సంఘాలకు ఆసరా డబ్బులు సీఎం అందిస్తున్నారని, ఈ డబ్బులను కుటుంబాల ప్రగతి కోసం, ఆర్థిక అభివృద్ది కోసం సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఆసరా చెక్కును జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీడి నారాయణరావు, తహసీల్దార్ కాళీప్రసాద్, ఎంపీడీఓ జయంత్ ప్రసాద్, పశుసంవర్ధక ఏడి లోకనాథం, ఈఓపీఆర్డి నరసింహప్రసాద్, సూపరింటెండెంట్ అప్పలనాయుడు, ఏపీఎం రవిరాజ్, ఎంపీపీ దొర సావిత్రమ్మ, వైఎస్ఎంపీపీ సవిరిగాన ప్రదీప్, పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ వేణుకుమారి, ఎంపీటీసీలు కొండాల ఎరకయ్య, పోలాకి రేణుక, ఆమిటి బాబురావు, వైకాపా నాయకులు ఎం శ్యామ్, వై వెంకటరమణ, బి నారాయణమూర్తి, కలమట భుజంగరావు,
సిర్ల జోగారావు, సిర్ల ప్రభాకర్ రావు, కేలం కామేశ్వరరావు, సూర్యం, వైకాపా నాయకులు, కార్యకర్తలు, మండలంలో డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. మన అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న మనకి అమ్మవారి ఇచ్చిన అన్నగా, మనందరికి అమ్మవారి ఇచ్చిన తమ్ముడిగా ఈరోజు ప్రతి ఆడబిడ్డను గౌరవిస్తూ, ప్రతి ఆడబిడ్డ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనీవిని ఎరగని విధంగా ప్రతి ఆడబిడ్డకు ఒక అండగా ఉంటూ ప్రభుత్వమే కన్నవారిలా భావించే విధంగా మనకు అమ్మవారి అన్నగా తమ్ముడిగా జగనన్ను భావించే విధంగా ఇచ్చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆసరాలో ఇచ్చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెలందరికి కూడా పేరు పేరు వినేసారి ఆసరా లబ్ధిదారులందరికి కూడా పేరు పేరు మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా చేతులు జోడించి శిరస్సుకి మీ అందరికి నమస్కరిస్తున్నారు. మరి అలానే మరి వైఎస్ఆర్ ఆసరా మన అక్క చెల్లెలుగా ముందే వెళ్ళి మనకు ఆలకన్నా ముందుంటాం. మరి అది మన తాలూకా మనకు భగవంతుడు ఇచ్చిన వరం, ఆ అమ్మవారు మనకి సృష్టింపజేసిన వ్యక్తిత్వం అని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి అంత మంచి వ్యవస్థత్వంతో ఆ రోజు నమ్మి మరొక గత ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించిన తర్వాత మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన అన్ని మర్చిపోయి మన తాలూకా ప్రతి ఒక్క మహిళా సమైక్య సంఘాన్ని కూడా పూర్తిగా దిగజార్చి అప్పులు కట్టకుండా మన మహిళలు బ్యాంకులు వచ్చి మనకి అల్లరి పెట్టి చక్ర వడ్డీలు అపరాధ వడ్డీలు అని వేస్తూ ఆఖరికి సున్నా వడ్డీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ 2019 వచ్చేసరికి అది 28,000 కోట్ల అప్పుగానే మిగిలిపోయింది. అప్పుడు జగనన్న 2016-17లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆడబిడ్డలు మనందరికీ పిల్లలు కుటుంబాలు ఎత్తుకోలేనంత భారం ఇవన్నీ ఉండే సమయంలో నా ఆడబిడ్డ కష్టపడకూడదు, నా ఆడబిడ్డ భయపడకూడదు, నా ఆడబిడ్డ నిరాశ కలగకూడదు, నా ఆడబిడ్డ విసుకులోకి వెళ్ళకూడదని అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో సుదీర్ఘమైన పాదయాత్ర 6,500 కిలోమీటర్ల పై నడుస్తూ ప్రతి ఒక్క అక్క చెల్లిని కలుస్తూ మన పడుతున్న బాధను తెలుసుకుంటూ మనకి ఈ రాష్ట్రం బాగుండాలంటే ఆడబిడ్డకి సాయం చేయాలి, ఈ ఆడబిడ్డ బాగుంటేనే మొత్తం రాష్ట్రమే కాదు దేశం అంతా బాగుపడుతుందనే మంచి సమాలోచన మంచి సందేశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి మహిళకు అమ్మఒడి దగ్గర నుంచి వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా మన బిడ్డలు చదివించుకుంటారు. బాడం పంచాయతీలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద అమ్మవారు సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నరసరిపేట మండలం బాడం పంచాయతీలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద అమ్మవారి మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ డోల గోవిందరావు మాట్లాడుతూ తన సొంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఎన్నాళ్లుగానూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించడం జరిగిందని, అది నేడు నెరవేరిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, తదితర వస్తువులను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చిక్కాలవలస మాజీ సర్పంచ్ మొయ్యి లచ్చున్నాయుడు, చలపతిరావు, తాడేల సీతారాం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రాంతీయ జాతీయ స్థాయి సెమినార్లలోనూ పోటీ పరీక్షల్లోనూ ప్రతిభను ప్రదర్శించాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సూచించారు. విద్యార్థులు నేటి సమాజంలో శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలతో ఎదగాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన పోలాకులోని విశ్వశాంతి విద్యా సంస్థలో నెలకొల్పిన ఏటీఎల్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీస్ ని దేశవ్యాప్తంగా పలు పాఠశాలల్లో నెలకొల్పారని తెలిపారు. వీటి ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతని పెంపొందించి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి వీలవుతుందని అన్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ విద్యార్థుల ఆలోచనలకు ఆకృతినిచ్చి వారికి వారే స్వయంగా తగిన ప్రాజెక్టులను క్రియాశీలకంగా రూపొందించేలా కృషి చేస్తోందని అన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ సమన్వయంతో డూ ఇట్ యువర్ సెల్ఫ్ కిట్లని రూపొందిస్తుండడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా, బాల పరిశోధకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సైన్స్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఓపెన్ సోర్స్, మైక్రో కంట్రోలర్ బోర్డ్స్, సెన్సార్స్, 3D ప్రింటర్స్, కంప్యూటర్లు, ఇతర అవసరమైన ఉపకరణాలన్నీ ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారని అన్నారు. మీటింగ్ రూములు, వీడియో కాన్ఫరెన్స్ వంటి వాటి ద్వారా సృజనాత్మక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని అన్నారు.
వీటి సాయంతో విద్యార్థులు ప్రాంతీయ జాతీయ స్థాయి సెమినార్లలోనూ పోటీ పరీక్షల్లోనూ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో పాటు డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, ఎంపీపీ ప్రతినిధి ముద్దాడ బైరాజనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణ, పాఠశాల కరస్పాండెంట్ మెట్ట జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.